గుడ్ మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా, గ్లోబల్ క్యూస్ ఆర్ పాజిటివ్, డౌ ఫ్యూచర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఒక 100 పాయింట్స్ పాజిటివ్గా డౌ ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇతర ఏషియన్ ఇండిసెస్ లైక్ హ్యాంగ్సెంగ్ లాంటివి ఆల్మోస్ట్ 0.8 to 0.9% లాభంతో కనిపిస్తున్నాయి. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. యుఎస్లో డౌ జోన్స్ ఆర్ డౌ ఫ్యూచర్స్ పాజిటివ్గా ఉండడానికి ప్రధాన కారణం మళ్ళీ స్టిమ్యులస్ హోప్స్ అక్కడ కొనసాగుతున్నాయి. హౌస్ స్పీకర్ అలాగే ట్రెజరీ సెక్రటరీ వీళ్ళ మధ్య నెగోషియేషన్స్లో కొద్దిగా కొన్ని డాలర్లు అటో ఇటో మొత్తం మీద స్టిమ్యులస్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంతకుముందు వన్ ట్రిలియన్ డాలర్స్ దగ్గర కూర్చున్న అధికార పార్టీ ఇప్పుడు 1.88 ట్రిలియన్ డాలర్స్ వరకు వచ్చింది. బట్ హౌస్ స్పీకర్ మాత్రం 2.2 ట్రిలియన్ డాలర్స్ కావాలంటూ మంకుపట్టుబడుతున్నారు. సో ఈ రెండింటి మధ్య ఎక్కడో ఒక డీల్ కుదిరే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్ స్టిమ్యులస్పై ఆశలు అంచనాలు పెంచుకున్నాయి. సో దీనికి భిన్నంగా ఏదైనా జరిగితే మళ్ళీ ఆ రిస్క్ అనేది మార్కెట్స్లో ఉండనే ఉంటుంది. అదర్వైజ్ మన మార్కెట్స్ అఫ్ కోర్స్ నిన్న కూడా పాజిటివ్గా క్లోజ్ కావడం చూసాం. అండ్ ఇక్కడ 12K దిశగా ఇండెక్స్ వెళుతోంది. ప్రతిసారి 12,000 మార్క్ దిశగా నిఫ్టీ వెళ్ళిన కొద్దీ రెసిస్టెన్స్ అధికం అవుతూ ఉంటుంది, రెసిస్టెన్స్ పెచ్చిమీరుతూ ఉంటుంది. సో ఈసారి అంత మ్యాసివ్ రెసిస్టెన్స్ కనపడటం లేదు. బట్ యాజ్ యూజువల్ 12,000 మార్క్ను అధిగమించేందుకు మాత్రం నిఫ్టీ ప్రయాస పడక తప్పదు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 24,000 పైన ఎప్పటికప్పుడు ఒక ప్రధానమైన నిరోధాన్ని ఎదుర్కొంది. ఈసారి కూడా అదే జరుగుతోంది. చూడాలి ఈసారి ఏం జరుగుతుంది. విజయవంతంగా నిఫ్టీ 12,000 మార్క్ని అలాగే బ్యాంక్ నిఫ్టీ 25,000 మార్క్ని కనుక అధిగమించగలిగితే డెఫినెట్లీ దే ఆర్ బౌండ్ ఫర్ అనదర్ పాజిటివ్ ర్యాలీ అనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న కూడా కొన్నారు 1600 కోట్ల రూపాయల మేరకు. సో గత రెండు సెషన్స్లో వాళ్ళు 3,200 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని కొంటం చూసాం. అహెడ్ ఆఫ్ యుఎస్ ఎలక్షన్స్ మేబీ మనకు నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత ఒక వొలటైలిటీ అనేది ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కొంత పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్ డిబేట్ ఐ థింక్ రేపు జరగబోతోంది. యుఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ బిట్వీన్ ది డెమోక్రటిక్ క్యాండిడేట్ అండ్ ది రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్కి, అలాగే ఆయన ప్రత్యర్థికి మధ్యలో జో బైడెన్కి, బిడెన్ ఆర్ బైడెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీళ్ళిద్దరి మధ్య రేపు ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగబోతుంది. దాని ఇంపాక్ట్ కూడా కొంతవరకు మార్కెట్స్ మీద మనకు కనిపిస్తుంది. సో మన మార్కెట్స్ మిడ్ క్యాప్స్ నిన్న కొంత అవుట్ పెర్ఫామ్ చేశాయి. ఈ మధ్య మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేయడం చూసాం. ఇప్పుడు కొద్దిగా అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది ప్రారంభమైంది అండ్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కూడా. సో నవంబర్లో బహుశా మిడ్ క్యాప్స్ మరొకసారి తమ పాజిటివ్ జర్నీని కొనసాగించే అవకాశం ఉంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ అండ్ వాచ్ మూడ్లోనే మిడ్ క్యాప్స్లో ధోరణి ఉండే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ బ్యాంక్స్ ప్రస్తుతానికి స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ అందున హెచ్డిఎఫ్సి బ్యాంక్, మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసాం రిజల్ట్ తర్వాత కొద్దిగా వెనుకంజ వేసినట్లుగా అనిపించింది. బట్ నిన్న మళ్ళీ ఆల్మోస్ట్ 2% పెరగడం చూసాం ఈవెన్ అట్ దీస్ లెవెల్స్. సో ఈ జర్నీ ఇలాగే కొనసాగితే మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా వెళ్ళే అవకాశం ఉంది. సో నిన్న కూడా నేషనల్ ఛానల్స్లో చూసాం మనం ఆదిత్యపురి ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఉండి 26 సంవత్సరాలు కొనసాగి రిటైర్ అయ్యారో ఆయన ఇంటర్వ్యూస్ చూసాం. సో ఏమి ఏమాత్రం ఎవరు ఎటువంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఈజ్ ఇన్ ప్లేస్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్లీ అండి, నార్మల్గా ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్గా ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ప్రొజెక్ట్ అవుతారు. ఆదిత్యపురి ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే హెచ్డిఎఫ్సిలో దీపక్ పరేఖ్. సో వీళ్ళు మనకు ఆ బ్యాంకుల్ని లేదా ఆ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళ భుజాల మీద మోసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది పైకి. బట్ వెనక చాలామంది ఉంటారు. ఇప్పుడు టీవీ ఫైవ్ అనగానే వసంత లేదా మూర్తి లేకపోతే సాంబశివరావు లేకపోతే విజయనారాయణ వీళ్ళే కాదు కదా. వీళ్ళు కాదు అసలు, వీళ్ళు ఓన్లీ ఇక్కడ తెర మీద కూర్చొని మాట్లాడే మనుషులు. బట్ అసలు వ్యక్తులు మేనేజ్మెంట్, సో మా చైర్మన్ లేకపోతే ఎండి విసీ వాళ్ళు లేకపోతే అసలు ఇన్స్టిట్యూషనే లేదు. సో దే ఆర్ ది పీపుల్ రన్నింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఏమేంటంటే వీ కండక్ట్ సమ్ షోస్, దట్స్ ఇట్. అక్కడతో మా పాత్ర అయిపోతుంది. దీని సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, లాభ నష్టాలు అన్నీ కూడా మేనేజ్మెంట్ హ్యాస్ టు బేర్ ఇట్. సో మేనేజ్మెంట్ కూడా ఎలా ఉండాలంటే వాళ్ళ తర్వాత కూడా, వ్యక్తుల తర్వాత కూడా ఇన్స్టిట్యూషన్ షుడ్ బి స్ట్రాంగర్.
సో అది మన HDFC బ్యాంక్ కావచ్చు, TB5 కావచ్చు, మరొక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ ఏదైనా కూడా అలా సిస్టమ్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంటాయి. కాబట్టి ఎవరు ఎటువంటి డౌట్స్ పెట్టుకుని అవసరం లేదు. HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ మనకు లాస్ట్ 26 ఇయర్స్లో ఆర్ 25 ఇయర్స్లో 300 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చాయి. సో దట్ ఈస్ హౌ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బిల్ట్, సక్సెస్ఫుల్ స్ట్రాంగర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బిల్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో అందుకనే మనం పదే పదే చెప్తూ వచ్చాం. కొంతమంది మధ్యలో అడిగారు కూడా, ఏదో గొడవలు జరుగుతున్నాయటండి టాప్ లెవెల్లో HDFC బ్యాంక్లో, వాళ్ళు వెళ్ళిపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అలా ఇలా అని మనకు మెయిలర్స్ కూడా రావడం జరిగింది. కానీ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇంకా అక్కడి నుంచి ఇంకా స్ట్రెంగ్త్ పుంజుకుంది. మొన్న కూడా ఆయన ఆదిత్యపురి చెప్పడం విన్నాం మనం. సో ఈ నా తర్వాత నెక్స్ట్ టీం నాకు ప్రామిస్ చేసింది, ఇప్పుడున్న బిజినెస్కి డబుల్ బిజినెస్ చేస్తామంటూ వాళ్ళు నాకు ప్రామిస్ చేయడం జరిగిందంటూ డెఫినెట్లీ దే విల్ అచీవ్ ఇట్, అందులో ఎటువంటి సందేహాలు లేవు. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మనం ఇప్పటిదాకా గ్లోబల్ డిఫెన్సివ్స్ ఏవైతే ఉన్నాయో, ఐటీ ఫార్మా, వీటికంటే మిన్నగా రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి సిక్లికల్స్ లైక్ బ్యాంక్స్. ఇప్పుడే మనం అనుకున్న బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు ఆర్ రియల్టీ కావచ్చు. నిన్న కూడా మనం చూసాం రియల్ ఎస్టేట్ స్టాక్స్ లైక్ ఒబెరాయ్ రియల్టీ, బ్రిగేడ్, అలాగే శోభా డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. సో దట్ ఈజ్ అన్ ఇండికేషన్. అలాగే సిమెంట్ కావచ్చు, ఎఫ్ఎంసీజీలో మనం ఫుడ్ వర్సెస్ నాన్ ఫుడ్ కొంచెం డిస్టింగ్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రెండు, ఈ అనుకున్న 3-4 సెక్టర్స్ కూడా డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ రిటర్న్స్ ఇస్తాయి కంపేర్ టు ఐటీ అండ్ ఫార్మా గోయింగ్ అహెడ్. ఇప్పటిదాకా దే హ్యావ్ పెర్ఫార్మ్డ్, బట్ ఇక్కడ నుంచి అవి కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి, ఎటువంటి ట్రెండ్ మీరు గమనిస్తున్నారు? మనకు నిన్న కూడా కొంత సెక్టరల్ చర్న్ అనేది కనిపించింది, సెక్టరల్ రొటేషన్ కొనసాగింది. ఫ్యూ ఐటీ స్టాక్స్, అఫ్కోర్స్ లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లైక్ HCL టెక్, ఇన్ఫోసిస్, ఇవి పెర్ఫామ్ చేశాయి. బట్ వాటితో పాటు HDFC బ్యాంక్ హ్యాస్ గాన్ అప్, అలాగే ఇతర మనకు రియల్ ఎస్టేట్ ప్యాక్లో చాలా మంచి మూమెంటం కనిపించింది. సో ఇంకా ఎటువంటి సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తాయి గోయింగ్ అహెడ్ అని అనుకుంటున్నారు మీరు? రియల్ ఎస్టేట్లో మనం సోమవారం నాడే చెప్పామండి, బ్లాక్ స్టోన్ ఎప్పుడైతే కనుక ప్రెస్టీజ్ ఎస్టేట్స్తో డీల్ చేసిందో హైటెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ సెక్టర్లో అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కొత్తగా బోత్ బ్రిగేడ్ అండ్ ప్రెస్టీజ్ కూడా చేతులు కలిపి గ్లోబల్ ఒక మల్టీనేషనల్ తోటి ప్రాజెక్ట్ బెంగళూరులో లాంచ్ చేయడం కూడా శుభపరిణామం అనమాట. కాబట్టి ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ స్టాక్స్ వర్స్ట్ ఈస్ ఓవర్ అని చెప్పేసి అని అంటాను. ఇక్కడ నుంచి కూడా బాగా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు డిక్లైన్స్ లో క్వాలిటీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అండ్ తక్కువ డెట్ ఉన్న స్టాక్స్, ఎస్పెషల్ లైక్ ఓబెరాయ్ రియాలిటీ ఇలాంటి వాటిలో డెట్ లేదు ఓబెరాయ్ రియాలిటీకి అయితే లిటరలీ. కాబట్టి లో డెట్ ఉన్న స్టాక్స్ ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అంటాను. మార్కెట్స్ కంటారా నిన్న చూసాం యుఎస్ మార్కెట్స్ అనమాట, తిరిగి ఏదో మార్జినల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ తోట అనమాట తిరిగి పెరగటం చూసాం. అండ్ దాంతోపాటు సర్ప్రైజింగ్లీ నిన్న యుఎస్ మార్కెట్లు కూడా చాలా చిన్న స్టాక్స్ పెర్ఫామ్ చేయటం మొదలైనవి తిరిగి అనమాట. ఈవెన్ నాస్డాక్ కానీ రసెల్ కానీ కొంచెం వీక్ గా ఉన్న సెలెక్ట్ స్టాక్స్ బాగా పనిచేయటం చూసాం. అండ్ సేమ్ థింగ్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ లో అనమాట రిఫ్లెక్ట్ అవుతుంది. ఏషియన్ మార్కెట్స్ లో ఎక్సెప్ట్ షాంఘై మిగతా ఇండిసెస్ అన్ని కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. అయితే యుఎస్ ఎలక్షన్స్ వరకు కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో యుఎస్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో, మన దగ్గర కూడా రిజల్ట్ సీజన్ కాబట్టి ఈ కన్సాలిడేషన్ మోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ డెఫినెట్లీ రిపీటెడ్ గా మనం చెప్తున్నట్టు సైకలాజికల్ బ్యారియర్ 12,000. వన్స్ 12,000 క్రాస్ అయ్యి 12,000 పైన కపుల్ ఆఫ్ డేస్ కనుక క్లోజ్ అయితే ఆల్ టైమ్ హై వచ్చేస్తుంది. అందులో సెకండ్ థాట్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ లో ఇట్స్ బై ఆన్ డిప్స్ మార్కెట్ అని చెప్పేసి నేను అంటాను. అండ్ నిన్న మీరు అన్నట్టు అనమాట బ్యాంక్ స్టాక్స్ లో సెలెక్ట్ బ్యాంక్ స్టాక్స్ లో లైక్ HDFC బ్యాంక్ కానీ ఇట్లా బయింగ్ రావటం కూడా కాస్త పాజిటివ్ అనమాట. అండ్ మీరు చెప్పినట్టు నేను ఇంగ్లీష్ ఛానల్లో కంప్లీట్ ఇంటర్వ్యూ ఫాలో అయ్యాను ఆదిత్య పూరి గారిది, HDFC బ్యాంక్ ఎక్స్ చీఫ్ అనమాట. ఎవరికి ఏ డౌట్స్ ఉండక్కర్లేదు, దిస్ విల్ గో ఆన్ టు బికమ్ ది లార్జెస్ట్ బ్యాంక్. అంతేగాని ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్, ఇప్పుడు లార్జెస్ట్ బ్యాంక్ కింద కూడా అయిపోతుంది అది. అందులో థాట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అని అంటాను. అండ్ అదర్ స్టాక్స్కి వస్తే ఏదైతే సెక్టార్ టర్నింగ్ అవుతుందో క్విక్ గా ట్రేడింగ్ టర్నింగ్ అవుతుంది, ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ అవటం తోటి ఎఫ్ఎండ్ఓలో అనమాట ఈవెన్ ఇలాంటి కన్సల్టేషన్ టైం అప్పుడు కూడా దాదాపు 10 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి. దాదాపు BHEL, సెయిల్, PNB, కెనరా బ్యాంక్, PSU ప్యాక్ కూడా చాలా వరకు బ్యాన్ లిస్ట్ లో ఉందంటే చూడాలి సర్ప్రైజింగ్ అనమాట.
అయితే కపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నట్లో క్యాష్ మార్కెట్ లో బాగా బయింగ్ అవుతుంది. అది మైంట్రీ అండ్ టాటా మోటార్స్. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి టాటా మోటార్స్ మైంట్రీలో ఒక షార్ప్ జంప్ వస్తే కూడా సర్ప్రైజ్ కాకూడదు. మనం ఇవాళ బజాజ్ ట్విన్స్ ఎట్లయినా రిజల్ట్స్ వస్తున్నాయి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్సర్. కాబట్టి ఎన్బిఎఫ్టి స్టాక్స్ అనమాట గైడెన్స్ ఈ టూ స్టాక్స్ కాబట్టి వీటిలో యాక్టివిటీ డిక్టేట్ చేస్తుంది. ఎఫ్ఐఎస్ మాత్రం కంటిన్యూస్ గా బై చేస్తున్నారు. నిన్న కూడా దాదాపు 1600 కోట్లు కొనటం చూసాము. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోనే ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా ఏదైతే ప్రధానమంత్రి గారు నిన్న వార్నింగ్ సిగ్నల్ ఇచ్చారో, కోఇన్సిడెంటల్లీ నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పాం ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఓనం ఎక్స్పీరియన్స్ తోటి కేసెస్ ఎట్లా పెరిగినాయో కేరళలో అన్నట్టు అనమాట. కాబట్టి ఏ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇవ్వకపోయినా ప్రధానమంత్రి గారు కాస్త హెల్త్ కాషన్ ఇవ్వటం పాజిటివ్ కింద చెప్తాను. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ ఆర్ ఇన్ లైన్ టు టచ్ న్యూ హైస్ మేబీ యాజ్ క్విక్లీ యాజ్ నవంబర్ ఫస్ట్ వీక్ అని అనుకుంటున్నాను. సో ప్రధానమంత్రి గారు టీవీలో వస్తున్నారంటే అందరికీ గుండెకు ఓగోపులాడుతుంది. నిన్న థ్యాంక్ గాడ్ ఆయన ఏమి గట్టి నిర్ణయాలు ఏమి తీసుకోకుండా జస్ట్ మాస్కులు పెట్టుకోండి, చేతులు కడుక్కోండి అంటూ సరిపెట్టారు. సంతోషం. చిన్న విరామం. విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. హలో. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, మనం కొంత సెక్టర్ రొటేషన్ నిన్న కూడా మాట్లాడుకున్నాం, నిన్న బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్టాక్స్లో కూడా హైటెండ్ ఇంట్రెస్ట్, మనకు బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. నిన్న ఒబెరాయ్ రియల్టీ కావచ్చు, బ్రిగేడ్ కావచ్చు, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఇవన్నీ స్ట్రాంగ్గా పెరగడం చూసాం. అలాగే కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్ లైక్ రైల్ వికాస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, పిఎన్సీ ఇన్ఫ్రా, జేకే సిమెంట్స్, ఇలాంటి స్టాక్స్లో కూడా మంచి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో ఈ సెక్టర్స్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయొచ్చు ఈ సమయంలో? రియల్ ఎస్టేట్లో దిరాత్మ డీసెంట్ స్టాక్స్ అండి. అంటే ఇన్ఫ్రాలో లేవని కాదు, కానీ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇన్ఫ్రా స్టాక్స్ ఆర్ నాట్ సో కన్వీనియంట్. అంటే ట్రేడర్స్కి అయితే పనికొస్తాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ క్యాపిటల్ ఇండస్ట్రీ కాబట్టి డెఫినెట్ ఐ థింక్ ట్రేడర్స్ అయితేనే అందులో ఎక్కువ మొబ్బు చూపించి అందులో పొజిషన్స్ లో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నా ఆర్ లాస్ తో బయటపడడం చేయాలి. బట్ రియల్ ఎస్టేట్ అలా కాదు. రియల్ ఎస్టేట్ లో దెర్ ఆర్ ఎక్స్క్లూజివ్ హౌసింగ్ హోమ్స్, దెర్ ఆర్ ఎక్స్క్లూజివ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, అండ్ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ హౌసింగ్ పరంగా మాత్రం గ్రోత్ ఉంది. బికాస్ నౌ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్స్ బికమ్ ఏ న్యూ నార్మ్ కాబట్టి డెఫినెట్లీ ఏ హోమ్ ఆల్సో షుడ్ హ్యావ్ ఏ డీసెంట్ ఆఫీస్ ఆల్సో. సో బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అందరూ కోరుకుంటారు కాబట్టి హౌసింగ్ సెక్టర్ లో డెఫినెట్లీ దెర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీ. ఒకవేళ ఎగ్జిబిషన్ లో కొనుక్కుంటే మాత్రం ప్రాబబ్లీ దే షుడ్ గో విత్ లీడర్స్ లైక్ ఎల్ఎన్టీ, విచ్ ఇస్ అ ప్రాక్సీ. అలాగే మీరు అన్నట్టు రైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఓన్ కంపెనీ, వాటిల్లో మీకు ట్రేడింగ్ పొజిషన్స్ బాగానే దొరుకుతాయి. బట్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఐ వుడ్ నాట్ సజెస్ట్. సో రియల్ ఎస్టేట్ లో డెఫినెట్లీ యూనో సమ్ ఆఫ్ ది డీసెంట్ స్టాక్స్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్, శోభా డెవలపర్స్, ఫినిక్స్ కానివ్వండి, సన్టెక్ రియాలిటీ, ఇవన్నీ కూడా, అండ్ బెంగళూర్ బేస్డ్ సమ్ ప్రెస్టీజ్, బ్రిగేడ్, ఇటువంటి కూడా దెర్ ఆర్ డీసెంట్ కంపెనీస్ అండి. కాబట్టి అటువంటి వాటిలో డెఫినెట్లీ దే కెన్ స్టార్ట్ బయింగ్ స్ట్రేట్ అవే. ఇతరత్ర వేరే మార్కెట్ గురించి అంటే మాత్రం వన్ షుడ్ నాట్ డెఫినెట్లీ థింక్ టూ మచ్ అబౌట్ ద మైక్రో ఎకనామిక్స్ అండి. మనకి వీఆర్ గోయింగ్ టు ఆల్ టైమ్ హైస్ ఫర్ ష్యూర్. అంటే ఫెస్టివల్ సీజన్ లోపలే మనకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ డెఫినెట్లీ మనకి స్ట్రాంగర్ కంపెనీస్ ఇన్ ఆల్ సెక్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ వీ షుడ్ బి బయింగ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వాలటాలిటీ మాత్రం రాబోయే 15 to 20 డేస్ లో టిల్ ద అమెరికన్ ఎలక్షన్ ఈజ్ ఓవర్ ఉండొచ్చు. ఆ వాలటాలిటీ తట్టుకునే వాళ్ళని దే షుడ్ టేక్ పొజిషన్స్ ఆన్ డిక్లైన్స్ అండ్ ట్రై టు పుట్ ఎ స్టాప్ లాస్. లేకపోతే ఈ 10-15 డేస్ ఫ్రెష్ న్యూ ఎంట్రన్స్ అయితే మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయడం మార్కెట్ బెటర్ అయినా అని చెప్పండి. సో బీ కాషియస్ బట్ బీ ఆప్టిమిస్టిక్, ద మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్. ఓకే రాజేంద్ర గారు, ఎటువంటి ట్రేడింగ్ స్టాక్స్ సజెస్ట్ చేస్తారు ఇవాళ?
స్టాక్స్ లో బేసికలీ న్యూ హై ఏవైతే హిట్ అవుతున్నాయో ఆ స్టాక్స్ ని ఐ థింక్ వి షుడ్ యూస్ ఫర్ లాంగ్ పొజిషన్స్ అండి. అఫ్ కోర్స్ కొద్దిగా డిప్ వచ్చినప్పుడు, సో సెక్టర్ రొటేషన్ ఇట్లాగూ నడుస్తుంది కాబట్టి ప్రాబబ్లీ కొద్ది డిప్ వచ్చినప్పుడు పెయింట్ స్టాక్స్ వి కెన్ పిక్ అప్ అండ్ సిమెంట్ ప్యాక్ లో జేకే సిమెంట్ ఆల్ టైమ్ హై హిట్ అయ్యి దాన్ని ఎబౌట్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఏషియన్ పెయింట్స్ కానీ జేకే సిమెంట్ కానీ రెండు స్టాక్స్ కూడా మేబీ 4-5% కరెక్షన్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు 1-2 మంత్స్ ఉన్న వాళ్ళు. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ రేంజ్ అనేది మనకు క్లియర్ గా విజిబిలిటీ ఉందండి, 11,660 నుంచి 12,273 దాకా. అఫ్ కోర్స్ స్వింగ్ హై ఏదైతే ఉందో 12,025 దాని అబౌ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ స్టాప్ మనకి 12,246 ఉంటుంది అండ్ దాని తర్వాత ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 12,430. సో ఆల్ ఇన్ ఆల్ ఈ టైమ్ లో రేంజ్ 11,660 నుంచి 12,300 ఉంది కాబట్టి బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 11,600 కింద స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం గత నెలలో కూడా చూసాం ఆల్మోస్ట్ మనకి 11,800 నుంచి 10,800 కరెక్షన్ లాంటివి రావటం చూసాం. సో అలాంటి స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు వీ షుడ్ కీప్ అవర్ స్టాప్ లాస్ అన్న ఉద్దేశం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మన 200-day మూవింగ్ యావరేజ్ అబోవ్ సస్టైన్ అవుతుంది కంటిన్యూస్లీ. సో నా ఉద్దేశంలో 23,542 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది. ఇన్ కేస్ 600-700 పాయింట్స్ డిప్ వచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 25,232 అనేది ఇమీడియట్ టార్గెట్ మనకి. ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక యాస్ హై యాస్ 27,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏంటంటే రిస్క్ టు రివార్డ్ అని చాలా ఫేవరబుల్ గా ఉంది. ఇన్ కేస్ 500 పాయింట్స్ పడింది అంటే కనుక అక్కడి నుంచి 300 పాయింట్స్. మన వాళ్ళు ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ గానే ఉంటారు కాబట్టి ఇండెక్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయటం అవసరం లేదనిపిస్తుంది. సో రమేష్ కుమార్ చిట్టూరి మెయిల్ పంపించారు, ఆయన అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ స్టాక్ కొనాలనుకుంటున్నారు. సో ఈ స్టాక్ ప్రస్తుతం 52-week హై దగ్గర ఉంది. సో కుటుంబరావు ఏంటి ఈ స్టాక్ కొనొచ్చా ఈ సమయంలో, బాగా పెరిగింది ఈ మధ్య ఇష్యూ ఉందని చెప్పేసి కూడా స్టాక్ పెరగటం జరిగింది. అండ్ గత కొద్ది రోజుల్లోనే దాదాపు 400 రూపీస్ పైన పెరిగింది అనమాట, న్యూ హైక్ కూడా వచ్చింది. యాక్చువల్ గా లాంగ్ విత్ డిక్సన్ టెక్నాలజీస్ ఈ స్టాక్ ని మనం లాంగ్ టైమ్ బ్యాక్ రికమెండ్ చేయడం కూడా జరిగింది స్ట్రాంగ్లీ వెన్ ఇట్ వాస్ ఓన్లీ అరౌండ్ 1,200. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ అన్నారో లేదో, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎస్పెషల్లీ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీస్ అన్నిటికీ మంచి టైమ్స్ ఉన్నాయని అనుకున్నాం, అదేవిధంగా పెరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండి, వెయిట్ ఫర్ ఎ రీజనబుల్ కరెక్షన్, పోస్ట్ క్యూఐపీనే కొనొచ్చు. రైట్, అర్జున్ అడుగుతున్నారు మహీంద్రా సిఐఈ ఇది 148 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారట, కంటిన్యూ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా, ఇంకా ఎక్స్ట్రా షేర్స్ కొనుక్కోవచ్చా? మహీంద్రా సిఐఈ ఈజ్ అన్ ఆటో యాన్సిలరీ కంపెనీ. ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కంపెనీకి ఎక్కువగా యూరోపియన్ ఆపరేషన్స్ గ్లోబల్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ గ్లోబల్ ఆటోమొబైల్ రికవరీ కూడా కాస్త కంపెనీ పైన ఇంపాక్ట్ ఉంటుంది, అది కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేయాలి. బట్ కమింగ్ ఫ్రమ్ మహీంద్రా గ్రూప్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ బెటర్. ఓకే, వెంకట గురవయ్య జస్ట్ డైల్ గురించి అడుగుతున్నారు. జస్ట్ డైల్ ఈజ్ లాంచింగ్ జేడీ మార్ట్, ఇది ఇండియా మార్ట్ లాగా అయ్యే అవకాశం ఉందా? బాలాగారు ఏమిటి జస్ట్ డైల్ ఈ మధ్య విపరీతంగా పెరిగింది, లాస్ట్ 1 week లో చూస్తే 45% పెరిగిన స్టాక్, ఇది 600 రూపీస్ అయింది. ఐ వుడ్ స్టిల్ సే ఇట్స్ అ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. ఫస్ట్ యాక్చువల్లీ దే వర్ ద పైనియర్స్ అండ్ లీడర్స్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసిఫైడ్ పేజెస్ కానివ్వండి, ఎల్లో పేజెస్ అవన్నీ డిజిటైజ్ చేసి ఫస్ట్ కంపెనీ. తర్వాత దే లాస్ట్ ద బిజినెస్ ఫోకస్ అండి. తర్వాత ఐ మీన్ ఇట్ ఆల్మోస్ట్ యూనో 1500-2000 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడ నుంచి పడ్డది. సో రీసెంట్లీ పెరిగిందంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ న్యూస్, అంటే వాళ్ళు వర్టికల్స్ రీస్ట్రక్చర్ చేస్తున్నారు, దే విల్ బికమ్ ఇన్ ఫ్యూచర్ మేబీ అ ఫుల్లీ డిజిటల్ మార్ట్ ఆన్ ద నెట్, ఇటువంటివి అన్ని ఉన్నాయి. కానీ ఇన్ మై ఒపీనియన్ దేర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అండి. సో ఐ వుడ్ సే ట్రేడర్ అయితే ప్రాబబ్లీ హీ కెన్ గో, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి బికాస్ డిస్రప్టివ్ ట్రెండ్స్ ఇన్ టెక్నాలజీ విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ అన్లెస్ దే ప్రూవ్ ఫండమెంటలీ అండ్ ఫైనాన్షియల్లీ వన్ షుడ్ నాట్ బెట్ ఆన్ జస్ట్ దట్. మాధవి అడుగుతున్నారు టాటా స్టీల్ 510 రూపాయల్లో, ఎస్బీఐ 360 రూపాయల్లో 2 ఇయర్స్ బ్యాక్ కొన్నారు, వీటిని యావరేజ్ చేయొచ్చా లాస్ట్ బుక్ చేయొచ్చా? రాజేంద్ర గారు టాటా స్టీల్ ప్రాబ్లీ 2 ప్రైస్ పాయింట్స్ లో యాడ్ చేయొచ్చండి ఫర్దర్ గారు. సో నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్ చూస్తే అరౌండ్ 340 దగ్గర ఉంది. సో బిట్వీన్ 340 and 320 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో యాడ్ చేయమని చెప్తాను. అండ్ ఎస్బీఐ ప్రాబ్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. నా ఉద్దేశంలో ప్రైవేట్ బ్యాంక్స్ విల్ డూ బెటర్ అని అనుకుంటున్నాను.
సో అరౌండ్ 250-260 వస్తే గనక మేబీ ఎస్బీఐ నుంచి కోటక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షిఫ్ట్ అవచ్చు. కిషోర్ హైదరాబాద్ నుంచి టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? ఇక్కడ కొనొచ్చండి, డెఫినెట్లీ స్టాక్ ఇక్కడ నుంచి కూడా డబుల్ అవుతుంది వితిన్ యాజ్ క్విక్లీ యాజ్ వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ స్ట్రాటజిక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా పెరుగుతున్నారు ఇందులో, లైక్ రాకేష్ జీవన్ వాళ్ళ అందరూ కూడా కొంటున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్, కమర్షియల్ వెహికల్ సేల్స్ స్లోలీ ఇంప్రూవ్ అవుతున్నాయి. టాటా మోటార్స్ ఈజ్ ద లీడర్ ఇన్ కమర్షియల్ వెహికల్ సేల్స్. ఆ రికవరీ కొనసాగిన కొద్దికి స్టాక్ ప్రైస్ కూడా ఇంప్రూవ్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నవనేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, ఈ రేట్లో ఎంటర్ కావచ్చా ఇక్కడ? రాజేంద్ర గారు, చాలా వొలటైల్ అండ్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఈ స్టేజ్ లో. సో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎస్ అనే చెప్తాను, అదర్వైజ్ ఈ స్టాక్ ని అవాయిడ్ చేయొచ్చు. నా ఉద్దేశంలో 152 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 152 నుంచి 140 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ షో చేసుకోవచ్చు. 124 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అంతే క్విక్ గా అరౌండ్ 190 నుంచి 210 మధ్యలో ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. పవిత్ర అడుగుతున్నారు, మదర్సన్ సుమి ఆర్ సుప్రజిత్ ఇంజనీరింగ్, అలంబిక్ ఫార్మా, ఇప్కా ల్యాబ్స్, సొనాటా సాఫ్ట్వేర్, ఇవి కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, కొనొచ్చా? బాలగారు, డీసెంట్ పోర్ట్ఫోలియో అండి. ఐ థింక్ ఆల్ ద కంపెనీస్ మెన్షన్ దట్ డీసెంట్ కంపెనీస్ కాబట్టి లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే ఆల్ దీస్ 5 స్టాక్స్ అంటే ఆటో ఆన్సిలరీ ప్లస్ ఫార్మసూటికల్ కంపెనీస్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ లైక్ మదర్సన్ సుమి అండ్ సుప్రజిత్. సుప్రజిత్ ఈజ్ విల్ బి బెటర్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ అండి, ఎందుకంటే టూ వీలర్స్ వాళ్ళు కేబుల్స్ అవన్నీ చేస్తారు, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అలాగే ఇప్పా కానివ్వండి, అలంబిక్ కానివ్వండి, ఈ ఆల్ ద 5 స్టాక్స్ కెన్ బి బాట్ ప్రాబబ్లీ విత్ 5-10% కరెక్షన్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. రాజు బెంగళూరు నుంచి ఎయిర్టెల్, భారత్ ఎయిర్టెల్ కరెంట్ ప్రైస్ లో 1 ఇయర్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? కుటుంబరావు గారు, 1 ఇయర్ కంటే డెఫినెట్లీ బై చేయమంటానండి. ఐ థింక్ బాటమ్ ఒకటి టెస్ట్ చేసేసింది స్టాక్ అనుకుంటున్నా అరౌండ్ 390 దగ్గర, కాబట్టి ఇక్కడ నుంచి మేబీ స్టాక్ కెన్ ర్యాలీ అప్ టు 500 రూపీస్ అగైన్ అనమాట. 1 ఇయర్ వ్యూ పట్ అయితే డెఫినెట్లీ బై. ప్రహ్లాద్ అడుగుతున్నారు, బాలాక్సీ వెంచర్స్ అండ్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనుకుంటాను, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? హెచ్ఏఎల్ ఇన్వెస్టర్ ఉండమంటానండి, ఆల్రెడీ కొనుంటే గనక, బట్ ఫ్రెష్ బయింగ్ కాస్త కరెక్షన్ వచ్చిన తర్వాత అటెంప్ట్ చేయాలండి. సో మీరు అడిగిన బాలాక్సీ, బాలాక్సీ వెంచర్స్ అనేది ఇక్కడ బీఎస్సీలో కూడా కనపడటం లేదు, సో మేబీ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో కనిపిస్తుంది. తర్వాత ఐఆర్సిటీసీ, భారతి, ఈ రెండు పికప్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం, సత్యసాయి అడుగుతున్నారు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, సో వన్ కొద్దిగా ట్రాఫిక్ పెరిగి ఇన్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ వ్యాక్సిన్ అది వస్తే మాత్రం దట్స్ బి వెరీ ప్రాఫిటబుల్ వెంచర్. సో ఇన్ మై ఒపీనియన్ ఐఆర్సిటీసీ ఇస్ అ బెటర్ బెట్ దెన్ అదర్ స్టాక్ ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో కొనొచ్చు. ఓకే అండి, సో ఆ సజెషన్తో ఇవాళ కార్యక్రమాన్ని ముగిద్దాం, రేపటి బిజినెస్ బ్రేక్ ఫస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.